హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు మోబిటిక్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఐఫోన్ ట్వెల్వ్ సిరీస్ గ్లోబల్గా లాంచ్ చేసి టూ వీక్స్ వరకు అయితే అయింది సో ఇప్పుడు ఇండియాలో ప్రీఆర్డర్స్ అయితే స్టార్ట్ అయింది సో రెండు మొబైల్స్ మాత్రమే ఐఫోన్ ట్వెల్వ్ ఐఫోన్ ట్వల్వ్ ప్రో సో ఇంకా ట్వెల్వ్ మిని కానీ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ కానీ అఫిషియల్ డేట్ అయితే లేదు ఎప్పుడు సేల్స్కి వస్తాయి దాంట్లో సో ఇప్పుడు ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే సో వీళ్ళు ఎప్పుడు ఐఫోన్ లో మొబైల్స్ లాంచ్ చేసిన అందులో ఉన్న బ్యాటరీ సైజ్ గురించి కానీ సో ఆ మొబైల్ ర్యామ్ సైజ్ గురించి అయితే రివ్యూ చేయరు సో వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత పెద్ద పెద్ద మొబైల్ రివర్స్ అయితే మొబైల్స్ పంపిస్తారు సో మొత్తం రివ్యూ చేసిన తర్వాత వాళ్ళు కొంతమంది అయితే టీఆర్ అయితే చేస్తారు మొత్తం రివ్యూ చేసిన తర్వాత అక్కడైతే కనిపిస్తుంది సో బ్యాటరీ ఎమేజ్ అయితే ఇలా ఉంది ఇంత ఉందని సో అప్పుడే మాక్సిమం ఐఫోన్లో ఎంత వరకు ఎంఎస్ ఉంది అనే దాంట్లో మాక్సిమం బయటకు వస్తుంది సో ఇప్పుడు ఈ ఫోర్ మొబైల్స్లో ఎంతవరకు వాళ్ళు బ్యాటరీ ఎంహెచ్ అయితే యూజ్ చేస్తారు సో ఏ మొబైల్ ఏ ర్యామ్లో అయితే రానుంది మొత్తం డీటెయిల్స్ అయితే బయటకు వచ్చింది సో దాని గురించి వీడియో అయితే మనం డిస్కస్ చేద్దాం ఎందుకంటే కొంతమందికి తెలుసుకోవాలని ఉంటుంది సో మీలో చాలా మందికి అయితే ఆల్రెడీ తెలిసి ఉంటుంది నేను అనుకున్న ఎక్కువ మందికి దీని గురించి అయితే తెలుసు ఒక వీడియో అయితే తీసుకొస్తామని వీడియో అయితే తీసుకొచ్చాను సో మొబైల్ కొనాలనుకునే వాళ్ళు మాత్రమే కాదు తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియో అయితే చూడండి సో మీకు ఈ వీడియోస్ కూడా ఉంటుంది అమ్ముతున్నా వీడియోస్ చూసి నచ్చితే మంచిగా లైక్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో తీసుకొస్తూ సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే లేట్ చేయకుండా రండి ఫ్రెండ్స్ ఐఫోన్ మొబైల్ కొనాలని చాలా మందికి అయితే డ్రీమ్ ఉంటుంది సో మీలో ఎందుకు నా ఫ్రెండ్సే మంది అయితే ఉన్నారు సో ఐఫోన్ సెవెన్ లాంచ్ అయినప్పుడు సో ఇప్పుడు కదా నేను నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేస్తాను అని ఐఫోన్ ఎయిట్ కోసం వెయిట్ చేశారు అప్పుడు కొనలేదు సో ఐఫోన్ టెన్ వెర్షన్ చాలా డిఫరెంట్గా అయితే తీసుకొస్తారు నేను అప్పుడు కొనుక్కుంటా అని చెప్పారు సో అప్పుడు చూసుకుంటే వన్ లాక్ రూపీస్కి అయితే ఐఫోన్ టెన్ వచ్చింది సో అప్పుడు డ్రాప్ అయ్యారు దాని తర్వాత లెవెన్ వచ్చింది ఇప్పుడు ట్వెల్ వచ్చేసింది కానీ వాళ్ళైతే ఇంకా కొనలేదు సో అలా చెప్పుకుంటూ ఉంటారు చాలా మందికి అయితే ఎక్కువ డ్రీమ్ అయితే ఉంటుంది సో కొనలేరు ఎందుకంటే సో ప్రైస్ అయితే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయితే ఎక్కువ ప్రైస్తోనే నెక్స్ట్ వెర్షన్ అయితే లాంచ్ కానుంది సో సో దానికోసం ఎక్కువ మంది అక్కడికక్కడే డ్రాప్ అవుతారు కొంతమంది ట్రై చేసి ఈఎంఐ ఆప్షన్లో అయితే మొబైల్ కొనుక్కుంటారు సో మెయిన్గా చూసుకుంటే ఐఫోన్ ట్వల్ లో రిమూవ్ చేసేసారు బాక్స్ నుండి సో అదొక పెద్ద మైనస్కి అయితే కొంతమంది చూస్తున్నారు దానికోసమే కొంతమంది అయితే డ్రాప్ అయ్యారు ఇంతకుముందు ఐఫోన్ యూస్ చేసే వాళ్ళకి అయితే ఏం ప్రాబ్లం లేదు వల్డ్ రిపేర్ వాళ్ళైతే యూస్ చేసుకోవచ్చు కానీ ఫాస్ట్ ఛార్జర్ అయితే అవుతుందా అనే దాంట్లో అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సో మనకి ఇందులో చూసుకుంటే ట్వంటీ వాట్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది సో మీ దగ్గర ఆల్రెడీ ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉందా ఉన్నట్లయితే నో ప్రాబ్లం లేకపోతే మీరు సపరేట్ గా బై చేసుకోవాల్సి పడుతుంది ఇప్పుడు ముందుగా ఐఫోన్ ట్వెల్వ్ మనీ సో ఈ మొబైల్ ఫోర్ జీబీ ర్యామ్ తోనే రానుంది సో ఇందులో త్రీ వేరియట్స్ అయితే ఉంది సో ఫోర్ జీబీ రామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఫోర్ జీబీ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ ఫోర్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ లో ఇలా త్రీ వేరియంట్స్ అయితే రానుంది సో ఈ మొబైల్ సేల్స్ డేట్ అయితే ఇండియాలో ఎప్పుడు వస్తుందని ఇంకా గా అయితే అనౌన్స్ చేయలేదు ఈ మొబైల్ వాళ్ళు యూజ్ చేసిన బ్యాటరీ సైజ్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ టూ ట్వంటీ సెవెన్ ఎంహెచ్ వరకు అయితే బ్యాటరీ సైజ్ చూసుకోవచ్చు సో ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి కొంచెం కొంచెం షాక్ అయితే ఉంటుంది సో చాలా తక్కువ సైజ్ అయితే ఉందని సో దాని గురించి మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ ఐఫోన్ ట్వెల్వ్ చూసినట్లయితే ఈ మొబైల్ ఫోర్ జీబీ ర్యామ్ తోనే రానుంది సో ఇందులో త్రీ వేరియంట్స్ అయితే తీసుకొస్తున్నారు సో ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఫోర్ జీబీ రామ్ ట్వంటీ జీబీ స్టోరేజ్ ఫోర్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ సో ఇలా త్రీ వేరియంట్స్ అయితే ఇందులో ఉంది సో ఇందులో వాళ్ళు యూజ్ చేసిన బ్యాటరీ సైజ్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఎంహెచ్ వరకు బ్యాటరీ సైజ్ అయితే యూస్ చేస్తారు సో ఇది లాస్ట్ ఇయర్ యూస్ చేసిన ఐఫోన్ లెవెన్ మొబైల్ కన్నా తక్కువ అని చెప్పుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఐఫోన్ లెవెన్ లో త్రీ థౌసండ్ వన్ టెన్ ఎంహెచ్ వరకు అయితే ఉంది సో ఇందులో ఏకంగా త్రీ హండ్రెడ్ ఎంహెచ్ వరకు అయితే తగ్గించేశారు సో టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఎంహెచ్ ఐఫోన్ ట్వెల్వ్ మొబైల్స్ తో మీరు బ్యాటరీ సైజ్ చూసుకోవచ్చు ఫోర్ జీబీ ర్యామ్ తో రానుంది సో ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మొబైల్ చూసుకుంటే సిక్స్ జీబీ ర్యాతో రానుంది సో అదొక బెటర్ గా అయితే చెప్పుకోవచ్చు సో ర్యామ్ సైజ్ అయితే ఇక్కడ పెంచారు కానీ బ్యాటరీ సైజ్ చూసుకుంటే సేమ్ ఐఫోన్ ట్వెల్వ్ లో ఎలాంటి బ్యాటరీ సైజ్ ఉందో సేమ్ బ్యాటరీ నే ఇక్కడైతే ఇచ్చారు సో టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఎంహెచ్ వరకు అయితే ఇందులోనూ బ్యాటరీ సైజ్ చూసుకోవచ్చు మెయిన్ గా ఐఫోన్ ట్వల్ లో ఇప్పటి వరకు వచ్చిన రివ్యూస్ పరంగా చూసినట్లయితే బ్యాటరీలో చాలా వరకు డ్రాబ్యాక్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే అన్ని మొబైల్స్ ఫైవ్ జీ సపోర్ట్ చేస్తుంది సో ఫైవ్ జీ సపోర్ట్ తో మనం ఇంత తక్కువ ఎంహెచ్ బ్యాటరీ యూస్ చేసినట్లయితే నిజంగానే బ్యాటరీ డ్రై అనేది చాలా తొందరగా అయితే అవుతుంది సో అదొకటి మేజర్ మైనస్ గా అయితే ఈ మొబైల్స్ కనిపిస్తుంది ఐఫోన్ ట్వల్ ప్రో మ్యాక్స్ లో చూసినట్లయితే సిక్స్ జీబీ ర్యామ్ తో ఈ మొబైల్ అయితే రానుంది ఇందులో చూసినట్లయితే త్రీ థౌసండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎంహెచ్ వరకు అయితే బ్యాటరీ యూస్ చేస్తారు సో కొంచెం ఎక్కువ అయితే ఉంది సో ఐఫోన్ మొబైల్స్ కి ఇంత తక్కువ బ్యాటరీ సరిపోతుందా అని మీరు అడిగినట్లయితే నిజంగానే సరిపోతుంది ఎందుకంటే మానస్ గా చెప్పాలంటే ఎక్కువ మంది రఫ్ యూస్ అయితే చేయరు సో ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేసినట్లు ఐఫోన్ మొబైల్ అయితే మీరు యూజ్ చేయరు సదాకా ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు సో మనకి ఐఓఎస్ లో అయితే అన్ని రకాల యాప్స్ అయితే మనకి అవైలబుల్ సో ఆండ్రాయిడ్లో మనం ఎలాంటి యాప్స్ అయితే యూస్ చేస్తుంటాం సో బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవుతూ ఉంటుంది సో ముఖ్యంగా వీళ్ళు యూస్ చేసిన బయోనిక్ ఏ ఫోర్టీన్ ప్రొసెసర్ సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ సో ఫైవ్ ఎన్ఎం చిప్సెట్లో అయితే వచ్చింది సో అది ఒక మేజర్ హైలైట్గా చెప్పుకోవచ్చు సో అందులో సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ బ్యాటరీ త్వరగా డ్రై అవ్వకుండా అయితే చూసుకుంటుంది కానీ ఇందులో మేజర్ ప్రాబ్లమ్ ఏం చెప్పాలంటే మీరు మొబైల్ కొన్ని వన్ ఇయర్ వరకు మీకు బ్యాటరీలో అయితే ప్రాబ్లం అయితే ఉండదు ఐఫోన్స్లో దాని తర్వాత ఐఫోన్లో ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం నేను ఇప్పటివరకు చూసినంత బ్యాటరీ త్వరగా డ్రై అవుతుంది సో అదొక మేజర్ ప్రాబ్లం అయితే సో ఇంత తక్కువ బ్యాటరీ ఉన్నందున ఈ మొబైల్స్ తో మీరు ఫ్యూచర్ లో ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఈ నాలుగు మొబైల్స్ ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జర్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది కొత్తగా ఐఫోన్ కొనే వాళ్ళు మీరు సపరేట్ గా ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్ అయితే కొనుక్కోవాలి ఇక వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చూసుకుంటే ఫిఫ్టీన్ వాట్ వరకు అయితే సపోర్ట్ చేసింది సో అదొక ప్లస్ పాయింట్ అయితే చెప్పవచ్చు సో ఎవరైనా ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జర్ కొనడానికి మీరు వైర్లెస్ ఛార్జర్ కొనుక్కోవడం కొంచెం బెటర్గా అయితే ఉంటుంది సో నా సజెషన్ ఏమంటే ఇందులో ఎంఎస్ అయితే తక్కువైతే ఉంది సో మీరు డైరెక్ట్ గా అడాప్టర్ కొనే బదులు ఫిఫ్టీన్ వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ నాలుగు మొబైల్స్తో వైర్లెస్ ఛార్జర్ సో మీరు డైరెక్ట్గా వైర్లెస్ ఛార్జర్ కొనుక్కోవచ్చు అని నా నమ్మకం ఎందుకంటే తక్కువ బ్యాటరీ సైజ్ ఉన్నందున త్వరగా ఛార్జింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ వీడియో మీస్ఫుల్గా ఉందని నేను నమ్ముతున్నా సో వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ చేసుకోండి ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మర్చిపోండి కమర్షియల్ చెప్పండి మళ్ళీ ఒక మంచి టాప్తా తీసుకుంటున్నా మీ ప్రకాష్